బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పాలమనేలో టీడీపీ నేత నారా లోహేష్ పాదయాత్రలో టెన్షన్ నెలకొంది. పాలమనేరో క్లాక్ టవర్ సెంటర్ వద్ద సభ నిర్వహించేందుకు అనుమతి లేదంటూ డీఎస్పీ సుధాకర్ అడ్డుకున్నారు. ప్రచార వాహన మైక్ వాడడాన్ని పోలీసులు తప్పుబట్టారు. దీంతో డీఎస్పీ సుధాకర్తో లోకేష్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. దీంతో పాలమనేరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించారని పాలమనేరు డీఎస్పీ చెప్పారు. అయితే తమ వాహనాన్ని అడ్డుకోవడంపై టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఎందుకు వాహనాన్ని సీజ్ చేస్తున్నారంటూ పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడిపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భానుప్రకాష్ అందిస్తారు ఫోనిలో. చెప్పండి భానుప్రకాష్, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టయితే మనకు తెలుస్తోంది, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? లోకేష్, శివకలం పాదయాత్ర 7వ రోజు పల్మనేర్ పట్టణంలో కొనసాగుతుంది. అశోక భక్తజనం అశోక ప్రజలు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రజలతో ఒక చిన్నపాటి సభ నిర్వహించాలని చెప్పి ఏర్పాట్లు చేశారు. అంటే ఆ సలహాలు ప్రారంభించారు సభ నిర్వహిద్దాము స్థానిక క్లాక్ సెంటర్ వద్ద అని అనుకునగానే పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రచార రథం ఏదైతే లోకేష్ వాడదలుచుకున్నారో ఆ ప్రచార రథం పై నుండి ఆ మైక్ సెట్ను వాడుకొని చిన్న సభ నిర్వహించాలని లోకేష్ భావించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే అంటే సభకి ఎటువంటి అనుమతులు లేవని కేవలం పాదయాత్ర మాత్రమే నిర్వహించాలని చెప్పి డ్రైవర్కి ప్రచార రథం డ్రైవర్కి నోటీసులు అందజేశారు. నోటీసులు అందజేసిన తర్వాత ప్రచార రథం దేనికి వాడుతున్నారో తెలియజేయాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన లోకేష్, ఆ తర్వాత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, డిఎస్పీ సుధాకర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ ప్రచార రథం తమతో పాటు పాదయాత్రలో ఉంటుందని, వాటికి పర్మిషన్లు ఉన్నాయని వాదోపవాదం జరిగాయి. దీంతో పోలీసులు ఏమి చేసేది లేక వెనదిరిగారు. కేవలం ప్రచార రథం ద్వారా సభ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులకి లోకేష్ ధీటైన సమాధానం ఇచ్చారు. దాంతో డిఎస్పీ వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తమ పాదయాత్రను ప్రారంభించారు. మధ్యలో క్లాక్ టవర్ సెంటర్ దగ్గరే ఒక చిన్నపాటి సభ కూడా నిర్వహించారు. తీవ్రమైన పదజాలాలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జరిగింది. ఏదైతే ఉంది మొత్తానికైతే ఈ సభ నిర్వహించాలా అనే అంశాన్ని తీసుకొని పోలీసులు స్పందించడం జరిగింది. సభ అనేది నిర్వహించకుండా దారిలో ఏదో నేను నా ప్రచార రథంలో నా అభిమానుల్ని నా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాలని నేను కోరుకున్నానని, ఎటువంటి సభ నిర్వహించడం లేదని లోకేష్ కూడా తెలియజేశారు. మొత్తానికైతే ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే కొద్దిసేపు కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ భాన్ ప్రకాష్. ఇబ్బంది కలగలేదు సార్, 40 నిమిషం మాట్లాడుతున్నాను, వెళ్ళిపోతున్నా, ఊరు దాటేస్తున్నా, ఊరంతా. అప్పుడు జగన్ గారు చెప్పారంట సజ్జల గారికి, అన్న క్యాంటీన్ పీకాం కదా, చంద్రన్న బీమా పీకాం కదా, ఉద్యోగాలు పీకాం కదా, పండుగ కానుకలు పీకాం కదా, బీసీలకి స్థానిక సమస్య ఎన్నికల్లో రిజర్వేషన్ పీకాం కదా, ఈ చెప్పండి అన్నా ప్రజలకి మనం ఏం పీకాము అని జగన్ రెడ్డి చెప్పాడు. అయ్యా, సొంత బాబాయిని గెడ్డపార తీసుకుని కసితో రాత్రి చంపించిన వ్యక్తిని ఏమంటావు క్రిమినల్?